हाई फ्रेंड्स, वेलकम टू तेलुगु एजुकेशन डब्स यूट्यूब चैनल। फ्रेंड्स, वाल वीडियो में डिस्कस टॉपिक आस्क तेलुगु एजुकेशन डब्स सीरीज स्टूडेंट्स अड़क इंपॉर्टेंट क्वेश्चन गुरी वाला वीडियो आंसर तेजुक ट्राई चेदा का वीडियो इंटरेस्टिंग यूजफुल पूर्ति चूडा ट्राई चेक टापिक स्टार्ट मुझे चिन्ह रिक्वेस्ट इप्डवर मैं तेलुगु एजुकेशन डब्स यूट्यूब चैनलना सब्सक्राइब चुस्ते यूजफुल इलांट वीडियो कोसम सब्सक्राइब चुस्को। फ्रेंड्स, टापिक वैसे मेन इवा कामेंट्स जरूरी वाट रिटेड आंसर तेजुदा अंतंटे मुझे मैं तेलुगु एजुकेशन डब्स सीरीज कामेंट चाहिए एवरीडे 8 पीएम की मैं यूट्यूब चैनल कमी टैब पोस्ट वस्ट की मिगन डाउट्स कामेंट चाहिए। मेन मन कामेंट वैसे फर्स्ट कामेंट गमन ट्राई चेक अड़े ब्रो ना केमिकल इंजीनियरिंग सीट अच्छे वाई सो कोर्स इज 3.5 इयर्स अन्ट मरी थर्ड इयर इंडस्ट्रियल ट्रेनिंग अच्छे उसे इंडस्ट्रियल ट्रेनिंग अच्छे उंट मरी फिफ्थ अंड सिक्स सेम एग्जाम्स एला कंडक्टर ई मीन इंडस्ट्री की वेली ने कदा అలానే ఒక్కొక్కరికి ఒక్కొక్క అంటే ఒక్కొక్క రకమైన క్వశ్చన్ పేపర్స్ అనేది ఇవ్వలేరు కదా అని మనకైతే అడుగుతున్నారు అన్నమాట। ఇది మెయిన్ గా గమనించడానికి ట్రై చేయండి। ఇక్కడ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఏదైతే ఉందో ఇది జస్ట్ మీ పర్పస్ మాత్రమే। ఏదైతే మనకు 5th సెమ్ 6th సెమ్ ఇలా సెమ్స్ ఉంటాయో అందులో కూడా సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి। ఆ సబ్జెక్ట్స్ రిలేటెడ్ గా మాత్రమే మీకు ఎగ్జామ్ అయితే ఉంటది। అంతేగాని మీరు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఏదానికి పోతారో దాని రిలేటెడ్ గా ఎగ్జామ్ అయితే ఉండదు। కాబట్టి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అనేది జస్ట్ మీకు ఒక వర్క్ చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉండడానికి ఒక వర్క్ అంటే ఇట్లా బయట ఎన్విరాన్మెంట్ లో ఫీల్డ్ వర్క్ ఉంది ఎక్స్‌పీరియన్స్ అని చెప్పుకోవడానికి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అయితే యూస్ అవుతది। కానీ బట్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ నుంచి మీకు ఎలాంటి క్వశ్చన్ పేపర్ కూడా రాదు। కాబట్టి మీ క్వశ్చన్ పేపర్ అంతా వచ్చేది ఏంటి అంటే మీకు ఆల్్రెడీ 5th సెమ్ 6th సెమ్ లో సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి, బట్ కాకపోతే ఎక్కువ సబ్జెక్ట్స్ అయితే ఉండవు। ఒక 1 ఆర్ 2 సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట, అవి కూడా థియరీ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి। ఆ సబ్జెక్ట్స్ రిలేటెడ్ గా క్వశ్చన్ పేపర్స్ వస్తాయి, వాటి రిలేటెడ్ గా ప్రతి ఒక్కరు కూడా రాయాల్సి ఉంటుంది। కాబట్టి ఎవరెవరు వేరే వేరే కంపెనీస్ కి వేరే వేరే చోట పోయి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అయినా కూడా మనకు ఓవరాల్ గా అందరికీ కూడా ఓకే క్వశ్చన్ పేపర్ ఉంటది, అది కూడా సెమిస్టర్ ఎగ్జామ్స్ లేవైతే ఉన్నాయో అందులోనే ఉంటది। ఇక ఇంకొకటి చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే నార్మల్ గా ఉన్న వాళ్ళకి కూడా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అనేది ఉంటుందా, అంటే మనకు కెమికలే కాకుండా అదర్ బ్రాంచెస్ తీసుకున్న వాళ్ళకి కూడా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉంటుందా అంటే ఖచ్చితంగా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అయితే ఉంటది। మరి ఇది ఎప్పుడు ఉంటదంటే ఏదైతే మీకు థర్డ్ ఇయర్ లో ఫైనల్ సెమిస్టర్ ఉంటాయి కదా, ఆ ఫైనల్ సెమిస్టర్ మొత్తం మీకు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అయితే ఉంటది। అలా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అటెండ్ అయ్యి సర్టిఫికేట్ తీసుకొని మీరు సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది అన్నమాట। సేమ్ ఆ యొక్క ఫైనల్ సెమ్ లో 1 ఆర్ 2 సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయి, అవి మీరు ఈజీగా కంప్లీట్ అయితే చేసుకోవచ్చు। యాజ్ సూన్ యాజ్ దాంతో పాటు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సంబంధించి కూడా మీరైతే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది। ఇది మీరు కాలేజీలో జాయిన్ అయితే మీకు క్లారిటీగా అయితే చెప్తారు। ఇక నెక్స్ట్ కామెంట్ కు వచ్చేసినట్టయితే అడుగుతున్నానంటే ఇది కొంచెం క్లారిటీగా గమనించడానికి ట్రై చేయండి, ఇందులో ఉన్న కాన్సెప్ట్ అర్థం చేసుకోండి। ఇక్కడ ఈసీఈలో ఒక ఈసీఈలో సీట్ అయితే వచ్చిందన్నమాట, మరి సెకండ్ కౌన్సిలింగ్ లో సిఎన్ఎన్ కి సంబంధి అంటే సిసిఎన్ సంబంధించి రిలేటెడ్ గా కోర్స్ అయితే పెడదామని అయితే అనుకున్నారు। మరి ఇన్ కేస్ మనకు సిసిఎన్ సంబంధించి కోర్స్ ఆప్షన్స్ లో పెడితే మనకు సీట్ అనేది అలాట్ అయ్యింది అనుకోండి, అలాంటప్పుడు మనం ఏదైతే సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తాం కదా అంటే యాక్సెప్ట్ మై జాయినింగ్ రిపోర్ట్ కొడతాం కదా, అలా కొట్టకోకున్నట్టయితే మనకు ఫస్ట్ కౌన్సిలింగ్ లో వచ్చిన సీట్ అనేది అలానే ఉంటుందా అని మనకైతే అడుగుతున్నారు। ఎందుకంటే మనకు ఏదైతే సెకండ్ కౌన్సిలింగ్ లో వచ్చిన సీట్ అనేది మనం యాక్సెప్ట్ చేస్తేనే ఫస్ట్ కౌన్సిలింగ్ లో వచ్చిన సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది, లేదు అంటే సెకండ్ కౌన్సిలింగ్ లో వచ్చిన సీట్ అనేది దాంతోపాటు ఫస్ట్ కౌన్సిలింగ్ లో వచ్చిన సీట్ కూడా అలానే ఉంటుందని చెప్పి అలానే ఉంటుందా అని చెప్పి మనకైతే అడుగుతున్నారు అన్నమాట। ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సెకండ్ కౌన్సిలింగ్ లో మీరు యాక్సెప్ట్ మై జాయినింగ్ రిపోర్ట్ అనేది ప్రెస్ చేసినా చేయకపోయినా వన్స్ మీకు సెకండ్ కౌన్సిలింగ్ లో సీట్ అలాట్ అయ్యిందంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఫస్ట్ కౌన్సిలింగ్ లో వచ్చిన సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది। ఒక స్టూడెంట్ కి ఒక్క సీట్ మాత్రమే ఉంటుంది అన్నమాట, ఎక్కువ సీట్స్ అయితే మనకైతే ఉండవు। వన్స్ సెకండ్ కౌన్సిలింగ్ లో ఒక సీట్ వచ్చింది అంటే మీరు దాన్ని యాక్సెప్ట్ చేసినా యాక్సెప్ట్ చేయకపోయినా ఫస్ట్ కౌన్సిలింగ్ లో వచ్చిన సీట్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ క్యాన్సిల్ అనేది అయిపోతుంది। కాబట్టి వెబ్ ఆప్షన్స్ పెట్టే వాళ్ళు ఫస్ట్ కౌన్సిలింగ్ లో వచ్చిన సీట్ వద్దు అనుకోని అంతకంటే బెటర్ కాలేజ్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే పెట్టండి, ఎవరు పడితే వాళ్ళు పెట్టడానికి అయితే ట్రై చేయకండి, అవి కమింగ్ వీడియోస్ లో మనం డిస్కస్ చేద్దాం। ఇది ఫ్రెండ్స్ మెయిన్ గా వీడియోలో అయితే తెలుసుకున్నది, వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి, మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి।